ఏం చెప్తున్నాడంటే, నువ్వు అలాగే నన్ను స్మరించుకుంటూ నువ్వు పని చేస్తుంటే నీ తలకాయలే దెయ్యాలు ఉంటే, దెయ్యాలంటే చెడ్డ ఆలోచన ఉంటాయి బయటకు పోతాయి. ఓ గురువు శిష్యుడికి ఇది బోధిస్తున్నాడు ఈ సబ్జెక్ట్, ఆ దెయ్యాలు ఎలా బయటకు పోతాయి, ఆ సాధన ఎలా చేస్తే, ఎలా జపం చేస్తాంటే, ఎలా సాధన చేసుకుంటాంటే తలకాయలో ఉన్న దెయ్యాలన్నీ బయటకు ఎలా పోతాయి గురువు శిష్యుడికి బోధిస్తున్నాడు. బోధంతా విన్నాడు, బోధంతా విన్నాడు, వెళ్ళిపోయి గురువుని ముట్టుకున్నాడు. నిన్ను ముట్టుకొని నాకు నన్ను పోయి ఇంకా నాకు సాధన ఏంటన్నాడు. అది చెప్పిదంతా విన్నాడు, వెళ్ళి గురువుని ఇలా ముట్టుకున్నాడు. ఇంకా సాధన ఎంతకుగా, నిన్ను ముట్టుకున్నాను కదా ఇంకా అన్నీ పోయినాయి అన్నాడు. నిప్పు మీద మెడతలు, నిప్పు మీద మెడతలు పడ్డాక ఆ మెడతలు బతుకుతాయా, నిప్పు నిప్పు మీదకి వచ్చి మెడతలు పడతాయనుకోండి ఆ మెడతలు బతుకుతాయి, నిన్ను ముట్టుకున్నాక నాకు పాపాలు ఏంటన్నాడు. వాడు చెప్పిందంతా విన్నాడు గోపికలు అన్నట్టు. అంత అయిపోయింది కదా, పాదాలను స్పర్శ చేశాడు, ఇంకా నాకు పాపాలు ఎక్కడ ఉన్నాయన్నాడు. అది పరిపూర్ణమైన విశ్వాసం.